ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ జీవితంతో ఆడుకొని నిన్ను కష్టాలు పెట్టిన నాలో ఆ ఋషి ఎప్పుడు చచ్చిపోయాడు శ్రావంతి. నేను పూర్తిగా మారిపోయాను. నీకు నమ్మకం లేకపోతే, నా మీద కోపం తగ్గకపోతే నన్ను కొట్టు తిట్టు ఏమన్నా చెయ్యి. ప్లీజ్ శ్రావంతి. మన ఇంటికి వెళ్ళిపోదాం. నాతో వచ్చే శ్రావంతి. ఇందాక చెప్పాను కదయ్యా, మళ్ళీ ఇంటికి వచ్చావేంటి? లేదండి, నిజంగా తను నా భార్య శ్రావంతినే. ఇందాక నుంచి అదే చెప్తున్నావు, ముందు బయటికి నడు. అది కాదండి, ఒక్క నిమిషం, నేను మారిపోయాను. క్షమించు, శ్రావంతి. నా మాట విను, నాతో వచ్చే ప్లీజ్. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తన పేరు గాయత్రి, నువ్వు అనుకుంటున్న అమ్మాయి కాదని చెప్తున్నాం కదా. లేదు సార్, తన భార్య శ్రావంతి. నువ్వులాగే ఇంకాసేపు ఉండి ఇక్కడ గొడవ చేస్తే ఊళ్ళో వాళ్ళంతా నిన్ను కొడతారు. నీ మంచిగా చెప్తున్నావు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్, నా మాట వినండి శ్రావంతి. వెళ్ళి ఇక్కడ నుంచి. విషయం వెంటనే సర్పంచ్ గారికి చెప్పేయాలి. ఏంట్రా పరుగు, కాలు జారగలవు చిచి. మగాడు కాలు జారడం చెప్పుకోవడానికి చిరాగ్గా ఉంటుందిరా. ఇంతకీ ఏంటా కంగారు? మీకు పిచ్చ ఆనందం కలిగించే విషయం ఒకటి మోసుకొచ్చానన్నా. ఏంట్రా విషయం? మన ఊరికి ఒకడు వచ్చాడన్నా, వాడు గాయత్రిని చూసి అది వాడు పెళ్ళమంటున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, దాని అసలు పేరు శ్రావంతి అంట. వాళ్ళసలు తన అమ్మా నాన్నే కాదంటనా. ఆటో నడుపుకునే మాణిక్యమే ఒకప్పుడు మడ్డలు చేసే భాష అన్నప్పుడు కూడా నేను ఇంత ఆశ్చర్యపోలేదురా. తెలుగు భాషలో కవిత్వాలు రాసే మన గాయత్రి జీవితంలో భాషా కథలో కంటే ఎక్కువ మలుపులే ఉన్నట్టున్నాయి. మనకు లేని మనశ్శాంతి మన శత్రువుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. నన్ను ఇరుకున పెట్టిన గాయత్రిని మనం ఇరుకున పెట్టే అవకాశం ఇప్పుడొచ్చింది. దీన్ని మనం బాగా వాడుకోవాలి. రేయ్, గాయత్రి మొగుడని చెప్పుకుంటున్న వాణ్ణి సకల లాంఛనాలతో మన ఆస్థానానికి తీసుకురా, మనం డీలింగ్ చేద్దాం. సరే అన్న. ఇప్పుడు కథ పాకాన పడబోతుంది. మనకే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఏదో ఒక చికాకు, ఏదో సమస్య వస్తూనే ఉంది. మనశ్శాంతి ఉండడం లేదు. ఎందుకు నాన్న, ఇంత చిన్న విషయం గురించి అంత టెన్షన్ పడుతున్నావు? ఇది చిన్న విషయమా? అతను నిన్ను తన భార్య అంటున్నాడు. నీకు సమస్యగా అనిపించడం లేదా? సమస్య మనది కాదు, అతంది. నన్ను చూసి ఎవరో అనుకుంటున్నాడు. నేను తను అనుకున్న మనిషి కాదని తెలిసినప్పుడు అతనే వెళ్ళిపోతాడు. అది అతని ప్రాబ్లం. అతను మానసికంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాడు.
అలాంటి వాళ్ళని చూసి మనం జాలిపడాలి, కానీ సమస్య అలా చూడకూడదు. నువ్వు ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటున్నావమ్మా. అతను పదే పదే నువ్వే తన భార్యవి అని అంటుంటే నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురిని లెక్క చేసేలా ఉంటే మనం ఈ పాటికి ఊళ్ళోనే ఉండేవాళ్ళం కాదు. పరువు ప్రాణాలు దక్కుతాయో లేదో అని అనుకున్న పెద్ద సమస్య నుంచే మనం బయటపడ్డాం. దాంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం అమ్మా. సరే సరే, నీ మాటల గారడితో మాయ చేసేస్తావు. ఇక దేని గురించి పెద్దగా టెన్షన్ పడాం. పోయిన వారం అంటే నువ్వు టెన్షన్లో ఉన్నావు, దేవుడి దగ్గర దీపం పెట్టలేదు. ఈ వారం ఏమైంది? అయ్యో, ఈ గొడవలో పడి ఈ గురువారం కూడా దీపం పెట్టడం మర్చిపోయాను. సర్లే, ప్రశాంతంగా గుడికెళ్దాం. ఇప్పుడు ఎందుకమ్మా, బయట అతను ఉన్నాడు. ఉంటే ఏమవుతుంది? చెప్పాను కదా, పాపం అతను ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నాడు. అయినా దారిన పోయేవాడొచ్చి నా భార్య అన్నంత మాత్రాన నేను తన భార్యనైపోతానా? సరే, మనం ఫస్ట్ గుడికెళ్దాం. సరేనమ్మా. ఆగు. ఎవరు నువ్వు? నేను సర్పంచ్ మనిషిని. అయితే నిన్ను ఆయన తీసుకురమ్మన్నారు. నాకు వేరే పనుంది, నేను రాను. ఆగు, మీకైనా సహాయం చేస్తాడు. నాకు అవసరం లేదు. ఆయన దేవుళ్ళంటాడు. అయితే వెళ్ళి పూజ చేసుకో. మీరేంటండి ఇలా ఉన్నారు? నేను ఇంతే. మీకేదైనా సమస్య ఉంటే ఆయన తీరుస్తాడు. ఇప్పుడు నాకున్నది ఒకటే సమస్య. ఏంటది? నువ్వు ఇలా అడ్డు రావడం. ఇక్కడ నుంచి ఇన్నాళ్ళు మా సర్పంచే వంకరగా మాట్లాడతాడు అనుకుంటే ఈడేంటి అంతకంటే వంకరగా మాట్లాడుతున్నాడు? అమ్మో, కొంచెం ఉంటే కొట్టేవాడు. వెంటనే విషయం వెళ్ళి సర్పంచ్ గారికి చెప్పాలి. నమస్కారం హరినాథరావు గారు. నమస్కారం పూజారి గారు. నమస్తే పూజారి గారు. అర్చన ఎవరి పేరు మీద చేయమంటారు? మా గాయత్రి పేరుతో చేయండి. తన మీద ఎవరి కళ్ళు పడ్డాయో కానీ, ఎవరి దిష్టి తగిలిందో కానీ, తనకి ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది.